శతవసంతాల భారత కీర్తి పతాక రూపశిల్పి స్వాత్ర సమరయోధులు పింగళి వెంకయ్య జ్ఞాపకాలను గుర్తుచేస్తూ గురువారం శ్రీకాకుళం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆజాద్ కీ అమృత మహోత్సవ భాగంగా జాతీయ జెండాకు రూపకల్పన చేసి నేటికి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో గాంధీ మార్కిండియా ఫౌండేషన్ గాంధీ స్మారక నిధి సిక్కులు సేవా సైని ఆధ్వర్యంలో 100 మంది ఎన్సీసీ విద్యార్థులు భారత జాతీయ జెండాలు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఈ ర్యాలీని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, వివిధ కళాశాల ఎన్సీసీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జెండా దివస్. ఒక 100 సంవత్సరం ఆయన తర్వాత పింగళి వెంకయ్య గారి కాంట్రిబ్యూషన్ ఈరోజు అందరికీ రిమైండ్ చేయడానికి కోసం ఈరోజు ఒక చిన్న ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జెండా అంటే మన రాష్ట్రీయ ఏకత ఒక సింబల్, ఒక మంచి ఒక ఐతిహాసిక ఒక ఈరోజు. కొన్ని రోజు ముందు ఆల్రెడీ భారతరత్న ఇవ్వడానికి కోసం కూడా ఒక పిఎం నరేంద్ర మోడీ గారికి కూడా ఒక అవగాహన చేయడం జరిగింది. ఈరోజు ఆ కాంట్రిబ్యూషన్ ఆ ఇంపార్టెన్స్ అంటే ఏముంది, ఆ కాంట్రిబ్యూషన్ మన నేషనల్ యూనిటీ, మన ఏకత కోసం ఈరోజు ఇక ఒక చిన్న ర్యాలీ చేయడం జరిగింది. అండ్ ఈ ర్యాలీ ద్వారా బాబా భీమ్సాబ్ అంబేద్కర్ యాజ్ వెల్ యాజ్ మహాత్మా గాంధీ అంటే వాళ్ళు ఏమేమి సందేశం ఉన్నాయి, ఈ సందేశం ఇప్పుడు ఎట్లా అమలు చేయాలి, తర్వాత భారత రాజ్య ప్రగతి కోసం ఏమేమి ఇంకా పని చేయాలి ఈరోజు మన రిమెంబర్ చేయడం జరిగింది. సో ఐ థ్యాంక్ లయన్స్ క్లబ్ యాజ్ వెల్ యాజ్ రోటరీ క్లబ్ దాట్ ఒక మంచి ర్యాలీ ద్వారా ఈరోజు ఒక మంచి సందేశం.